హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గా కిచెన్. నల్లేరు మొక్కని ఇంట్లోనే ఈజీగా చిన్న చిన్న కుండీల్లో ఎలా గ్రో చేసుకోవాలి, వాటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. నల్లేరు మొక్కని కొమ్మలను యూజ్ చేసుకొని మట్టిలో నాటుకొని ఈజీగానే గ్రో చేసుకోవచ్చు. ఇది జీరో మెయింటెనెన్స్ ప్లాంట్గా కూడా చెప్పుకోవచ్చు. నల్లేరిని వజ్రవల్లి అని కూడా అంటారు. ఎముకలు బలంగా ఉండటానికి, ఎముకలు విరిగిన వాళ్ళు ఈ నల్లేరిని డైట్లో ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఈ తీగజాతి మొక్క గనక ఇది అల్లుకోవడానికి వీలుగా గ్రిల్ పక్కన కానీ లేదంటే పందిరిని కానీ అరేంజ్ చేసుకొని ఈ కొమ్మల్ని తెచ్చి మూడు అంగుళాలు ఉన్న కొమ్మల్ని తీసుకొని మట్టిలో నాటుకోవాలి. ఇలా నాటుకున్న కొమ్మల చుట్టూ ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్ని స్ప్రే చేసుకుంటే ఈజీగా గ్రో అవుతాయి. నేనైతే 100 రూపీస్ టబ్బును తీసుకొని అందులో లేయర్డ్ మెథడ్లో పాట్ మిక్సింగ్ వేసుకొని 1 వీక్ తర్వాత బాగా ముదిరిన నల్లేరు కొమ్మలు తెచ్చి నాటుకున్నాను. డైలీ వాటర్ని అందిస్తూ కొంచెం సన్లైట్ తగిలేటట్టుగా చూసుకుంటే ఈజీగానే గ్రో అవుతాయి. స్పేస్ తక్కువగా ఉండేవాళ్ళు పార్ట్ ఇన్ పార్ట్ మెథడ్లో ఒక పెద్ద కుండీలో చిన్న కుండీని ఇలా లేయర్డ్ మెథడ్లో పార్ట్ మిక్సింగ్ని అరేంజ్ చేసుకొని 1 వీక్ తర్వాత 2 రకాల మొక్కల్ని ఒకే ప్లేస్లో కూడా ఈ రకంగా గ్రో చేసుకోవచ్చు. నల్లేరు మొక్కని చిన్న నర్సరీ పాట్లో కూడా ఈజీగానే గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత ఏపుగా పెరిగిందో, ఎంతో బాగా కొమ్మలు కనిపిస్తున్నాయి కదా. ఈ కొమ్మల్ని కట్ చేసి వేరే కుండీలో మళ్ళీ నాటుకొని ఈజీగానే గ్రో చేసుకోవచ్చు. ఎక్కువగా ప్లేస్ లేని వాళ్ళు ఇలా గోడ మీద కూడా ఒక చిన్న ప్లేట్ని అరేంజ్ చేసుకొని ఒక నర్సరీ పాట్కి డ్రైన్ హోల్స్ అరేంజ్ చేసుకొని అందులో పాట్ మిక్సింగ్ వేసి ఈజీగానే గ్రో చేసుకోవచ్చు. నల్లేరు కొమ్మలు బాగా ముదిరిన తర్వాత వాటిని 3 అంగుళాలు కన్నా కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకొని పెద్ద కుండీల్లో నాటుకున్నాను. 1 వీక్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎలా గ్రో అయ్యాయో. పెద్ద కుండీలోనే సమ్మర్లో తిన్న మామిడి టెంకని నాటాను, దాని నుండి ఒక మామిడి మొక్క వచ్చింది. దీన్ని తీసుకొని వేరొక కుండీలో రీప్లాంట్ చేసుకోవాలి. కుండీలోని మొక్కలకి న్యూట్రియంట్స్ డైలీ అందటం కోసం ఒక బాటిల్ని కట్ చేసి దాని క్యాప్ తీసేసి దాన్ని రివర్స్లో ఉంచి అందులో కొంచెం పాట్ మిక్సింగ్ వేసుకొని కిచెన్ వేస్ట్ వేసుకొని దానిపైన కోకో పీట్ని చల్లుకొని డైలీ కొంచెం కంపోస్టింగ్ వాటర్ అందేటట్టుగా చూసుకుంటున్నాం. ఈ రకంగా డైలీ కొంచెం లిక్విడ్ అందుతూ వీక్లీ కానీ 15 డేస్ కానీ 1 మంత్కి కానీ మన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని కానీ అందిస్తూ ఉంటే నల్లేరు కొమ్మలు ఏపుగా పెరుగుతాయి. ఈ కొమ్మలకి మెయింటెనెన్స్ బాగా తక్కువ. ఇంతవరకు అయితే ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదు. నల్లేరు కొమ్మలకు వచ్చే ఆకుల్లో కూడా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వీటిని టమాటోతో కలిపి పచ్చళ్ళలాగా చేసుకొని కూడా డైట్లో యూజ్ చేసుకోవచ్చు. మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల చాలామందికి ఎముకలు గుల్లబారుతున్నాయి. అలాంటి వాళ్ళు నల్లేరుని ఇలా ఈజీగా గ్రో చేసుకొని డైట్లో యాడ్ చేసుకోవాలి. చిన్నపిల్లలు గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి నల్లేరుని ఏదో ఒక రూపంలో వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల ఎముకలు ఎదుగుదల చాలా బాగుంటుంది. మెనోపాజ్లో లేడీస్కి బోన్స్ బాగా వీక్ అయిపోతాయి కాబట్టి బోన్స్ స్ట్రెంగ్త్ కోసం నల్లేరుని వాళ్ళు పౌడర్ రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ డైరెక్ట్గా ఇలా గ్రో చేసుకొని ఆకుల్ని కొమ్మల్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఆ బోన్ స్ట్రెంగ్త్ని రీగెయిన్ చేసుకోవచ్చు. నల్లేరు కొమ్మల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ని తగ్గించుకోవాలనుకునే వాళ్ళు కూడా నల్లేరుని ఏదో ఒక రూపంలో డైట్లో యాడ్ చేసుకోవచ్చు. నల్లేరు కొమ్మల్ని చూడటానికి చాలా హార్డ్గా ఉంటాయి కానీ వీటిని టచ్ చేస్తే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, ఇలా పట్టుకుంటే విరిగిపోతాయి. ఈ కొమ్మల్ని మనం క్లీన్ చేసుకొని నీడలో ఆరబెట్టుకొని పౌడర్లాగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. కొమ్మల్ని కట్ చేశాక క్లీన్ చేశాక వీటిని పైన ఉన్న తోలుని తీసేటప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని వీటి తోలుని తీసి ఆ కొమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్లాగా చేసుకొని దోసల్లాగా వేసుకోవచ్చు. టమాటోతో పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే చేతికి కొంచెం ఇచ్చింగ్ వస్తుంది ఫ్రెండ్స్.
ఫస్ట్ టైం ఇంట్లో మొక్కల్ని గ్రో చేసుకోవాలనుకునే వారికి నల్లేరు లాంటి కొమ్మల్ని ఈజీగా గ్రో చేసుకోవచ్చు. చిన్న సపోర్ట్ ఇస్తే చిన్న కుండీలో కూడా కొంచెం పాట్ మిక్సింగ్ వేసినా కూడా ఈ కొమ్మలు బాగా గ్రో అవుతాయి. ఇవి సీజన్ మారినా కూడా వీటిలో గ్రోయింగ్ స్టేజ్లోనే ఉంటాయి, కాబట్టి వీటిని ఈజీగా మెయింటైన్ చేయవచ్చు. తక్కువ ఖర్చులో ఎక్కువ రకాల హెల్త్ బెనిఫిట్స్ కావాలనుకునే వాళ్ళు నల్లేరు లాంటి మొక్కని ఎక్కువగా పెంచుకోవాలి. వాటరు అప్పుడప్పుడు ఇవ్వకపోయినా కూడా ఈ మొక్క బాగానే గ్రో అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. మీరు ఈ వీడియోని లైక్ చేసినా, ఈ వీడియోకి కామెంట్ రాసినా కూడా యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రిఫర్ చేస్తుంది. ప్లీజ్ షేర్ యాజ్ మెనీ గ్రూప్స్ యాజ్ పాసిబుల్. ప్లీజ్ సపోర్ట్ మీ. Thank you for watching. Have a nice day.